నేను అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పరిధిలో స్వేచ్ఛా ప్రపంచంలో ఉన్నామని భావించి స్వేచ్ఛగా మాట్లాడిన మనుషులు చూసిన నేను వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టింది వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టింది ఒక రాజమల్లు ఇంతకు చెప్పినట్టుగా ఒక సాయిరెడ్డి ఒక వనమ్మ ఒక జయమ్మ ఒక రంజిత్ ఇట్లా చెప్పడం వందల మంది వాళ్ళు మాట్లాడినప్పుడు చివరికి సీఎం గారు దళిత బంధు చెక్కులు పంచినాడు ఒక ఇద్దరు మహిళలు సంభాషణ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే సీఎం ఆఫీస్ ఆ ఇద్దరు మహిళలు ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేసిందంటే అంటే ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందో చూడండి వేలాది మంది సభలో ఇద్దరు మహిళలు మూల కూర్చొని ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటల మీద కామెంట్ చేస్తే వాళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ముఖాలు గుర్తుపట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళు పికప్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేసినంటే అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తే ఒకసారి చూడండి వీటితోటి ఎప్పుడైతే కౌన్సిలింగ్ మొదలైందో ఎప్పుడైతే దబాయింపులు మొదలైందో ఎప్పుడైతే హింస మొదలైందో మొత్తం ముడుచుకుపోయింది గొంతులు మూసుకుపోయింది మీరు పోయినా చెప్పలే చివరికి సర్వే వాళ్ళు పోయి సర్వే చేద్దామని కూడా ఎవరు నోరు ఇప్పలేదు ఎందుకు అంటే ఇక్కడ ఉన్న పరిపాలన స్వేచ్ఛ వాయువులు పీల్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజాస్వామ్య పరిపాలన లేదు కాబట్టి నిరంకుశ పరిపాలన కొనసాగుతుంది కాబట్టి దుష్టులకు దూరంగా ఉండవలను కాబట్టి వెంటనే వాళ్ళు గుర్తులు మూగిపోయినాయి ఎవరిపైన చెప్పలేము కానీ కానీ 20వ తారీఖు తర్వాత 20వ తారీఖు తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత 30వ తారీఖు నాడు ఆత్మను ఆవిష్కరించి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామికంలో గర్వపడే పద్ధతిలో మనందరం హర్షించే పద్ధతిలో ఎన్నడూ హింస పనిచేయదని ఎన్నడూ అహంకారం పనిచేయదని డబ్బు మద్యం పనిచేయదని ఎప్పుడైనా ప్రేమ మాత్రమే ధర్మం మాత్రమే న్యాయం మాత్రమే గెలుస్తుందని చెప్పి చాటి చెప్పినటువంటి వాళ్ళు మన హుజరాబాద్లు వాళ్ళు యావత్ తెలంగాణకి ఎలా స్ఫూర్తి మళ్ళీ డబ్బులకు దాసమైన ప్రపంచానికి చెంప మీద కొట్టి డబ్బు నడవదురా ధర్మం నడుస్తాయని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్నికలు కూడా హుజరాబాద్ ఎన్నికలే నాలుగు రోజు ప్రపంచ చరిత్రలో ఇంత చీకటి అధ్యాయం మళ్ళీసారి ఉండకపోవచ్చు చరిత్రలో మనం చాలామంది రాజులని చక్రవర్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం లేదా నియంత్రణ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం మనం చూసినటువంటి హిట్లర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ముసలిని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ కేసీఆర్ గారి మాట రుచించకపోవచ్చు కేసీఆర్ని గింత నియంత్రణ గిట్ల మాట్లాడుతున్నా అనొచ్చు కానీ ఇవాళ ప్రజాస్వామిక వ్యవస్థలో వాళ్ళు నిజాం చూడకపోవచ్చు వాళ్ళు హిట్లర్ని చూడకపోవచ్చు వాళ్ళు చక్రవర్తిని చూడకపోవచ్చు కానీ అందరూ అమలు చేసినటువంటి నియంతృత్వాన్ని మాత్రం ఒక్కడే అమలు చేసిన అనుభవం మాత్రం మనకు వచ్చింది ఇవాళ ఇది ఇవాటి చరిత్ర ఇక్కడ కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు రాజకీయాలతో పార్టీలతో సంబంధం లేదు ఒకటే ఒక సంబంధం దీన్ని అంతమందించాలని సంబంధమే మనందరినీ కలిపింది మనం నడిపించింది వాస్తవంగా మీరే కష్టంలో ఉంటారు పైసకి పొందిన కరోనా కష్టకాలంలో ఉపాధి అంతా కూడా కోల్పోయి బక్క చిక్కిన ఉన్న వాళ్ళం మనం ఈ బక్క చిక్కిన ఈ సందర్భంలో కూడా ఎక్కడ తెచ్చుకున్నారో డబ్బులు కానీ 5000 10000 ఒక్కొక్కరు వేసుకొని బస్సును కట్టుకొని హుజరాబాద్లో తిరిగి గడప గడపకు మా ప్రజలకు చైతన్యం చేయడమే కాకుండా అండగా నిలిచింది మీరు ధైర్యాన్ని ఇచ్చింది మీరు మేమున్నటువంటి భరోసా ఇచ్చిన వాళ్ళు మీరు కాబట్టి మీ రుణం తెచ్చుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాం కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే జర్నలిస్టులలో కూడా సంఘాలు రెండే అంతకుముందు ఒకటే ఉండే రెండు ఏర్పడ్డాయి రెండో ఎందుకు ఏర్పడ్డాయి పొద్దున్నది ఒకటైపోయింది అంతా ఒకవైపు అయిపోయింది పిల్లలు మూసుకుపోయినాయి వీళ్ళు సామాన్యుల గురించి కానీ ప్రజల గురించి కానీ న్యాయం గురించి కానీ పట్టించుకోవట్లేదని చెప్పి మేము చైతన్యవంతమైన వాళ్ళు ఆ పాత్ర పోషిస్తామని చెప్పినటువంటి సంఘాలు కూడా చివరికి ఇంతకుముందు యూసుఫ్ గారు చెప్పినట్టుగా
వాళ్ళే ధర్మాన్ని పాతడానికి జెండా ఊపితే ఇంక ఎవరు కాపాడాలి దీన్ని? కంచే చెవిని వేసింది, కంచే చెవిని వేసింది. ఏదైతే కాపాడన్నా, ఎవరైతే వాళ్ళు చీల్చి చెల్లాడన్నా, వాళ్ళే దానికి వంట పడే పరిస్థితి వస్తే ఇంకా కాపాడేవాడు ఎవరు లేడు. అందుకని ఇవాళ సంఘాలతో కూడా పని లేదు మనకి. నాది ఆ సంఘం, నాది ఈ సంఘం, ఏ సంఘం లేదు. ధర్మాన్ని కాపాడే సంఘం, మన ధర్మాన్ని కాపాడే సంఘం, ప్రజలకు అండగా ఉండే సంఘం, ప్రజలకు అండగా ఉండే సంఘం. ఎన్ని కష్టాలు వచ్చినా శోభులకాన్ ప్రాణం పోద్దని తెలిసి కూడా జర్నలిస్ట్గా దాని ధర్మాన్ని, దాని కర్తవ్యం నిర్వహించడంలో చరిత్ర ఎంతో గొప్ప పాత్ర పోషించో మన శోభులకాన్ వారసత్వం కొనసాగించే సంఘం అని గుర్తుపెట్టుకుంటాం. ఇవాళ మనందరం కూడా మహానిధులని తలుచుకుంటాం, త్యాగాలను వెళ్ళవేసుకుంటాం. దేనికోసం? మన కూడా స్ఫూర్తి. ఎక్కడైనా మనం కూడా మర్చిపోయి మనం కూడా వంట పాడే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ శోభులకాన్ గుర్తొచ్చి మనం వంట పాడే కాలం లేదు, మనం శోభులకాన్ చరిత్రని ఆచరించే కాలమని చెప్పి మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనం అయితే అట్లా ఇవాళ జర్నలిస్ట్గా మీరు ఆ పాత్ర పోషిస్తున్నందుకు నేను గర్వపడుతున్నా. మీకు ఎల్లవేళ మా వంతు సాహసకాలు అందిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. మీరు ఏ సమస్య అయితే మా ముందు ప్రస్తావించారో ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నా గురించి మీకు తెలుసు. ఎందుకో కానీ నాకు నా జీవితాంతం పోవడం అయిపోయింది, మంత్రిగా ఉన్నప్పుడు కూడా పోవడం అయిపోయింది, ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు ఒకరకమైన పోరాటం, మంత్రిగా ఉన్నప్పుడు బయటికి రాకుండా చేసే పోరాటం, మంత్రిగా ఉండి బయటికి రాకుండా చేసే పోరాటంలో ఇలా నెట్టివేసాడు. ఎందుకంటే అది ఆయన ఇచ్చిన పదవి కాబట్టి నెట్టేసాడు. ఉద్యోగం ఉన్నాడు నెట్టేయడానికి ఆస్కారం లేకుండే, కానీ మంత్రిగా ఉన్నాడు అది ఆయన ఇచ్చిన పదవి కాబట్టి, ఆయన హక్కు కాబట్టి, ఆయన ఇష్టం కాబట్టి నెట్టివేయగలను. కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది ఆ నెట్టివేసిన నాడు మా కాన్షియన్స్ అందరూ బాధపడే కొంచెం ఏమన్నా వీటిని నెట్టేసి అని చెప్పి, కానీ తెలంగాణలో సంతోషపడ్డది నాకు అర్థం కాలేదు. నన్ను తీసేస్తే తెలంగాణ సమయం బాధపడదు, కానీ నన్ను తీసేస్తే తెలంగాణ సమయం ఎందుకు సంతోషపడుతుందని అర్థం కాలేదు. అడిగాను నేను ఒక ఇద్దరు ముగ్గురు, అన్నా ఎన్ని నుంచో ఎదురు చూస్తాను నీకోసం, మళ్ళీ ఒక పోరాటం చేసే బిడ్డ దొరకాలని చెప్పి అనుకున్నాను, ఆ పోరాట బిడ్డ నువ్వే కావాలని అనుకున్నాను అనుకున్నట్టే మా చేతిలో పడ్డావు, ఇక కొనసాగుతానా ఇప్పటి మళ్ళీ మళ్ళీ మా పోరాట స్ఫూర్తి చూస్తావానా అని చెప్పి వాళ్ళని అన్నప్పుడు నాకు అంటే నేను నన్ను మళ్ళీ టెంట్ల కింద, మళ్ళీ సంఘాలలో, మళ్ళీ రోడ్ల మీద ఉద్యమాలు చేసేది బాధ్యత నాకు అప్పుడప్పుడేట్గా నేను ఫీల్ అవుతాను. డెఫినెట్గా ప్రజలు ఆశించిన పద్ధతులలో ఏ విశ్వాసం, ఏ బాధ్యత నా మీద పెట్టిందో ఆ బాధ్యతని, ఆ విశ్వాసాన్ని వమ్ము కాకుండా సమన్వతంగా మునిసిపల్ కర్తవ్యం చేస్తానని చెప్పి నీకు ఆశిస్తూ ఉన్నా. రాజీ లేని పోరాటమే, రాజీ లేని పోరాటమే తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి రాజీ లేకుండా పోరాడతా అని చెప్పి మీకు హామీ ఇస్తే సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.